హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సరస్వతి దేవి పూజ గురించి తెలుసుకోబోతున్నాం. ముందుగా మీ అందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. మనము నవరాత్రి పూజలోని ఎక్కువగా ఈ రోజుల్లో చేసుకునేది కుమారి పూజ, సమీ పూజ, ఐదు పూజ, సరస్వతి పూజ. ప్రత్యేకంగా చేసుకోవాల్సిన పూజలు అన్నమాట ఇవి నవరాత్రిలో. ఇప్పుడు ప్రత్యేకంగా సరస్వతి పూజ విధానం గురించి చెప్పుకుందాం. మూల నక్షత్రం సప్తమి నాడు వచ్చిన రోజున చేయవలసిన ఈ పూజని సరస్వతీదేవి పూజ అని అంటారనమాట. ఎక్కువగా నవరాత్రుల్లో మూల నక్షత్రం రోజునే చేస్తారనమాట. వీలైతే గుడిలో లేదంటే దేవీ మంటపాల్లో లేదంటే ఇంట్లో కానీ సరస్వతి పటం ఉంచి పూజించవచ్చు. సరస్వతికి పూజకి తెల్లని పువ్వులు మాత్రమే వాడాలి. చదువుకునే విద్యార్థులు ప్రత్యేకంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వీలైతే తెల్ల వస్త్రాలు లేదంటే పట్టు వస్త్రాలు ధరించాలి. అమ్మవారి ముందు తాము చదువుకునే పుస్తకాలు రెండుంచి అమ్మవారితో పాటు ఆయా పుస్తకాలని కూడా పూజించాలన్నమాట. అమ్మవారికి నవరాత్రుల్లో 9 రోజులకి 9 దేవతలకి విడివిడిగా అష్టోత్తరనామాలు, సహస్రనామాలు చదువుతూ పూజించాలి. ఇక నైవేద్యం విషయానికి వస్తే క్షీరాన్నం, బెల్లంతో చేసిన నైవేద్యాలు లాంటి పదార్థాలు కలిపి చేసి నివేదించాలన్నమాట. చలిముడి, వడపప్పు, పానకం వంటివి ప్రత్యేకమైన నైవేద్యాలని చెప్పుకోవచ్చు. ఇంకా నానబెట్టిన మొలకలు, తర్వాత ఎత్తించిన పెసర్లు, శనగలు వంటి పదార్థాలను ఇస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇచ్చే నైవేద్యాలు, తర్వాత ప్రదక్షిణాలు, స్తోత్రాలు వీలైనంత వరకు మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. మన శక్తి సామర్థ్యాల మేరకు చేస్తే చాలా మంచిది. కాబట్టి ఈరోజు సరస్వతీదేవి పూజ సందర్భంగా మీరు అమ్మవారిని వీలైనంత ఎక్కువగా పూజించడానికి ట్రై చేయండి. పొద్దున్న మామూలుగా పూజ చేసుకున్న సాయంత్రం మాత్రం స్తోత్రాలతోని పఠనాలు, తర్వాత పాటలు ఉంటాయి సరస్వతీదేవికి సంబంధించినవి, అవి చదువుకుంటే చాలా మంచిదన్నమాట. ముఖ్యంగా నవరాత్రి చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పాటించవలసిన నియమాల్లోని ఉల్లిపాయని ఎక్కువగా తినరు. అయితే చాలామందికి ఈ 9 రోజులు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎందుకు తినడం మానేస్తారో అసలు వాళ్ళకే తెలియదు. ఇతరులను చూసి మనం కూడా ఈ నియమాలు పాటిస్తాము, వాళ్ళు తినకూడదు అన్నారు కదా అనేసి అనుకుంటారు. కానీ నవరాత్రి సమయాల్లో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎందుకు తినొద్దో తెలుసుకుందాం. ఉల్లిపాయ, వెల్లుల్లిలోని లక్షణాలు కారణంగా ఇది మనసును చంచలం చేస్తుంది. ఒక చోట కేంద్రీకరించలేరు. ఉల్లిపాయ, వెల్లుల్లిని తినడం వల్ల ఇంద్రియ శక్తిని మేల్కొల్పడం ప్రారంభం అవుతుంది. మనసు ఆనందం, విలాసాల వైపు పరుగులు తీస్తుంది. ఉపవాసం సమయంలో ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని, మనసును అదుపులో పెట్టుకొని ఈ 9 రోజులు ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ తినకూడదని చెప్పడానికి కారణం ఇదే అన్నమాట. ఇంకా పురాణాల ప్రకారం మనం చూసినట్లయితే విష్ణువు మహాసముద్రాన్ని మదిస్తున్న సమయంలో దేవతలకు అమృతం దక్కుతుంది. అప్పుడు స్వరభాను అనే రాక్షసుడు దేవతల మధ్య కూర్చొని అమృతాన్ని, తేనెని సేవిస్తాడు. విష్ణువు ఈ విషయాన్ని తెలిసి అతని ముండం, తలను వేరు చేస్తాడు. అప్పటి నుంచి స్వరభానుని తల రాహు అని, ముండెంను కేతు అని పిలుస్తారు. అయితే ఈ రాక్షసుని ముండెం నుంచి తలను వేరు చేసినప్పుడు 2 చుక్కలు తేనె భూమిపై పడింది. దాని నుండి ఉల్లిపాయ, వెల్లుల్లి తయారయ్యాయట. అమృతం నుండి ఉద్భవించినందున ఈ 2 ఆరోగ్యానికి చాలా మంచివని భావిస్తారు. కానీ అవి రాక్షసుల వల్ల వచ్చాయి కాబట్టి పూజా సమయంలో వాటికి దూరంగా పెడతారు. నవరాత్రిలో ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ ఎందుకు తినకూడదు అంటే ఇదే రీజన్ అన్నమాట. ఇక నవరాత్రి టైంలోని కామాక్షి దీపం ముఖ్యంగా వెలిగిస్తూ ఉంటాం. అయితే కామాక్షి దీపాన్ని వెలిగించడం చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పవచ్చు. కామాక్షి దీపం కేవలం ప్రభిత మాత్రమే కాకుండా ఒక విలువైన వస్తువుగా కూడా భావిస్తారన్నమాట. ఏదైనా శుభకార్యాలు జరుగుతున్నప్పుడు లేదంటే వ్రతాలు, ఏదైనా మనకి స్పెషల్ పూజల గృహప్రవేశాల సమయాల్లో కూడా ఇలాంటి పూజలకి కామాక్షి దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా దీపం మాదిరిగా కాకుండా ఈ కామాక్షి దీపం వెలిగించినప్పుడు తప్పనిసరిగా కొన్ని నియమాలు అనేవి పాటించాలి. ఎంతో పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించేటప్పుడు ముందుగా దీపం ప్రమిదకు అమ్మవారి పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. అదేవిధంగా
వివిధ రకాల పుష్పాలతో అలంకరించి అక్షింతలతో అమ్మవారికి పూజ చేసి నమస్కరించాలి. కామాక్షి దీపాన్ని వెలిగించేవారు కేవలం ఒక ఒత్తి వేసి నువ్వెల నూనెతో దీపం వెలిగించాలి. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవికి కూడా ఈ తామర ఒత్తులతో పూజ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి సాయంత్రం పూట లక్ష్మీ తామర ఒత్తులు ఈ కామాక్షి దీపంలో వేసి మనం వెలిగించడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం లక్ష్మీ తామర ఒత్తులతో పూజ చేయడం వల్ల భోగభాగ్యాలు లభిస్తాయని కూడా ప్రతీతి. ఈ విధంగా రోజు కామాక్షి దీపం పెడుతూ కేవలం పౌర్ణమి రోజు ఆ దీపానికి కులదేవత యంత్రం ఉంటుంది కదండి, కులదేవత యంత్రం మీద ఉంచి వెలిగించడం ద్వారా సకల సంపదలు కలుగుతాయని ఆధ్యాత్మిక పండితులే చెబుతున్నారు. కాబట్టి మీరు కులదేవత ముందు ఒక్కరోజైనా సరే నెలకి వెలిగించడానికి ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం సరస్వతీదేవికి పూజ చేసుకునే విధానం అండ్ కొన్ని రూల్స్, నవరాత్రి రోజు మనం పాటించాల్సిన రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేషన్ వీడియోతో కలుసుకుందాం. మీ దివ్యశ్రీ, ఫుడ్ అండ్ బ్యూటీ.